ఏం చెప్పాలో అర్థం కాలేదు బ్రో. అట్లా జనాభా ట్రైలర్ చూసాక నాకు ఆ ట్రైలర్ చూసాక ఏమనిపిస్తుంది అంటే, అదేంటి బెల్లంగూడ సినిమా ఆ హీరో అది ఉంటుంది కదా, అల్లుడు అదృష్ట ఏదో అల్లుడు ఆ టైప్ ఆఫ్ జానర్ తీసుకున్నాడు అనిపించింది చిన్న కూడా. కాకపోతే ఇందులో ఏంటంటే ఇద్దరు హీరోయిన్లు పెట్టారు, ప్లస్ ఇదో ఓన్లీ ప్లస్ పాయింట్ ఏమన్నా ఉందంటే సినిమాలో సన్నీ లియోన్ ఇంకో హీరోయిన్ ఉండడం తప్ప ఈ హీరోయిన్లు ఒక్కటే ఎక్కువ కామెడీ సినిమా ఇస్తున్నాను. దీని మళ్ళీ హర్రర్ ఒకటి నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు ట్రైలర్ చూసి. అయితే మాత్రం నా రొటీన్ కామెడీ అనేది అనిపించదు, రొటీన్ కామెడీ హర్రర్ కొత్తగా అయితే ఏముండదు. ఏ ఇప్పుడు వచ్చే రొటీన్ సినిమానే ఏ సస్పెన్స్ ఉండదు ఏముండదు. ఈ యొక్క ఓకే ఓకే కూడా కాదన్న మూవీ, అసలు ఎందుకు తీస్తున్నా నాకే తెలియదు అసలు మూవీ అయితే. అది పాతది డీ మూవీ ఉంది కదన్నా, ఆ రేంజ్ కామెడీ ఉంటుందని అన్నారు కదా. ఆ డీ మూవీ రేంజ్ కామెడీ ఆ విష్ణు తర్వాత సినిమాలు ఎక్కడ రాలా. మంచి విష్ణుకి చెప్పాలి అంటే ఆయనకున్నది ఒకే ఒక మాస్టర్ పీస్ మూవీ డీ. దాని తర్వాత ఆ రేంజ్ మూవీ ఆయన కెరీర్లో నేను ఎక్కడ చూడలా, తర్వాత రాదు అని కూడా అనుకుంటున్నా. వస్తే హ్యాపీయే. ఇంకా మళ్ళీ శ్రీను వైట్ల గారితో డీ టూ అని కూడా అని ఏవో న్యూస్లు కూడా వచ్చాయి, అది కూడా ఇంతలా వర్కౌట్ అవ్వదని అనిపిస్తుంది నాకు. వర్కౌట్ అయితే బాగానే చూసి ఎంజాయ్ చేస్తే ఓకే మంచి హిట్ వచ్చింది అనుకోవచ్చు, కానీ నాకైతే ఏ హోప్స్ కనిపించట్లేదు. ఓవరాల్ సినిమా ఎలా?